वेलकम टू K6 नेन अखिल प्रस्तुत मनम हैदराबाद मंत्री वेमला प्रशांत रेड्डी गारी क्यांप कार्यालय में उन्ना मंत्री वेमला प्रशांत रेड्डी जन्मदिन सदर्भंग इकड़ निजामाबाद जिला बालकोंडा निजर्गन इकड़ नायक अदे विधा जिल्लाकु संबंधी नायक इकड़ तरलीवच्चारु इकड़ उन्ना नायक तो मनम मंत्री वेमला प्रशांत रेड्डी गारी जन्मदिन सदर्भंग प्रस्तुतम मनम इक्कड़ मोड़ता मंडल की संबंधी जेडपीटीसी अदे विधा जेडपी कॉप्शन मेंबर गारु उन्नारु वाळ्ळतो तेलुसुकोनि प्रयत्नं चेद्दां। ఈరోజు బాల్గొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బాల్గొండ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము ఆయన దగ్గరికి కలవడానికి వచ్చాము। ఈరోజు మా బాల్గొండ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి మేము ఆ భగవంతుని కొరదేందనగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఉన్నత స్థానంలో భగవంతుడు చేర్చాలని కోరుకుంటూ దీవెన్ భగవంతుడి దగ్గర ప్రార్థించి అన్న దీవెన్ని తీసుకునేందుకు ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది। నేడు మా బాల్గొండ ముద్దుబిడ్డ జనహృదయ నేత వేముల ప్రశాంత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఆయనని కలదామని వచ్చాం। అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం। వారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం। మండోర మండల దూదిగం గ్రామ వాసులం మేము। ప్రశాంత్ అన్న గారి బర్త్డే విషెస్ తెలపనీకి మంత్రి గారి ఇంటి దగ్గర వచ్చినాము, విషెస్ తెలిపినాము। ఇక్కడ జనాలు చూస్తే నియోజకవర్గం దాదాపుగా మొత్తం ప్రతి విలేజ్ నుంచి వచ్చినట్టు కనబడుతుంది। చాలా పబ్లిక్ ఉన్నారు। మేము అన్నగారిని కలవనీకి మాకు దాదాపుగా 2 అవర్స్ పట్టింది। అంత జనాలు వచ్చిరు। అన్నగారు మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని ఆనందంగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే ప్రశాంత్ అన్న। ఈరోజు గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నేను తిమ్మాపూర్ అశోక్ రెడ్డి నా పేరు, మోటార్ సొసైటీ చైర్మన్ని, మా జెడ్పీటీసీ గారు ఉన్నారు, మా వైస్ చైర్మన్ ఉన్నారు, మా ఇద్దరు సర్పంచులు ఉన్నారు। మేమందరం ఈరోజు హైదరాబాద్కు అన్నగారికి విషయం చెప్పడానికి వచ్చినాము। అన్న నువ్వు నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, మా అందరికి సేవ చేస్తూ బతకాలని కోరుకుంటున్నామన్న। జై ప్రశాంత్ అన్న। ఈరోజు మా బాల్గొండ ప్రదాత ఎమ్మెల్యే మంత్రివారులు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మా మూర్తాడు మండలం నుండి నేను మరియు మా సర్పంచులు అందరము వారికి హైదరాబాద్ వచ్చి మినిస్టర్ క్వార్టర్లో శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినాము। వారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాస్తో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ వేడుకుంటూ మరి వారు ఎన్నో ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। జై విపిఆర్, జై విపిఆర్, లాంగ్ లివ్, లాంగ్, లివ్ ప్రశాంత్ అన్న, లాంగ్, లివ్, లాంగ్, లివ్, లాంగ్, లివ్ ప్రశాంత్ అన్న, లాంగ్, లివ్, లాంగ్, లివ్, లాంగ్, లివ్ ప్రశాంత్ అన్న, లాంగ్, లివ్। నా పేరు జక్క రాజేశ్వర్, మా వేంపల్లి విలేజ్ ముక్కాల్ మండల్, నేను పిఎస్సిఎస్ చైర్మన్ వేంపల్లి। ఈరోజు మా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా సర్పంచ్, మా ఉపసర్పంచ్, సర్పంచ్, ఆయన జెడ్పీటీసీ మేమందరము వచ్చి కలవడం జరిగింది। ఆయన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి 6 ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలుండి ఇంకా ఉన్నతమైన పదవులు ఇంకా చేయాలని చెప్పి కోరుతూ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం। ఈరోజు మన ప్రశాంత్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా వారి నివాసానికి వచ్చి మేము వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। తాను ఎప్పుడు ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తూ ఇంకా ఉన్నత పదవులు అవరోధిస్తూ ప్రజలకు సేవ చేస్తూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని వేడుకుంటున్నాం। ఈరోజు బాల్గొండ ముద్దుబిడ్డ తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి మతపుత్రుడు, బాల్గొండ నిజవర్గ ఎమ్మెల్యే, పెద్దలు గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఈరోజు జన్మదినం పురస్కరించుకొని హైదరాబాద్ రావడం జరిగింది। మరి వారి నివాసంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీసీలు, ఎంపీపీలు అందరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది। మరి వారు ఇంకా ఉన్నత స్థానం పోయి
వారు ఆయురోగ్యాలతోని సుఖ సంతోషాలని ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాం. మాది భీమగల్ మండలంలోని గోనుగొప్ల గ్రామము. ఈరోజు గౌరవ మంత్రివర్యులు ప్రశాంతరన్న రెడ్డి గారి జన్మదినం శుభ సందర్భంగా మా గ్రామంలో చాలా పెద్ద ఎత్తున హరిహర క్షేత్ర దేవాలయం నందు అన్నగారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మా వెంకటేశ్వర స్వామి ఆలయమందు పార్వతీ పరమేశ్వరుల ఆలయమందు మేము అర్చన చేసి మరి హారతి ఇచ్చి పూజా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మా గ్రామస్తులందరము చేయడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ విచ్చేసి కూడా అన్నగారికి మరి జన్మదిన శుభాకాంక్షలు మా గోనుగొప్ల గ్రామస్తులము వచ్చి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి అన్నగారు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారు కుటుంబం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ, జై ప్రశాంతన్న, జై కేసీఆర్, జై కేటీఆర్. నా పేరు ప్రమోద్ కుమార్, మాది గోనుగొప్ల గ్రామం. ముందుగా మా గోనుగొప్ల గ్రామ ప్రజలందరి తరపున మంత్రివర్యులు బాల్కొండ ముద్దుబిడ్డ ప్రశాంతన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సమకాలీన రాజకీయాల్లో ఎంతోమంది పదవులు చేస్తారు, కానీ పదవులకు అన్నదే చిన్న నాయకులు కొందరే ఉంటారు. అలాంటి నాయకుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి మా ప్రశాంతన్న గారు. ఉద్యమం టైం నుండి ఒక కార్యకర్తగా పాటలు కొనసాగుతున్నాం. ఈరోజు తన చేసిన అభివృద్ధిని ఒక కార్యకర్తగా గల్లా ఎగిరేసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసిన మా ప్రశాంతన్న గారికి ఎల్ల వేళ రుణపడుంటామని ఇంకోసారి మా గోనుగొప్ల గ్రామం తరపున అన్నగారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేము బాల్కొండ మండలం నుంచి వచ్చినటువంటి వివిధ మండల గ్రామాలకు చెందినటువంటి నాయకులం. మరి మా బాల్కొండ ముద్దుబిడ్డ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని నేడు మరి వారి నివాసానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మేము ఇక్కడికి విచ్చేసినాం. మరి మా ప్రశాంత్ రెడ్డి గారు మంచి ఆరోగ్యంతో ఉండి మరిన్ని పదవులు చేపట్టి బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, మేము కూడా తనకు సైనికులుగా పనిచేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టి బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ప్రథమ నియోజకవర్గంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరి కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై ప్రశాంత్ రెడ్డి నాయకత్వం, జై ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం నుంచి భీమగల్ మండలానికి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్కి ఇక్కడ విచ్చేశారు క్యాంప్ కార్యాలయం కాడ. దీంట్లో భాగంగా భీమగల్ మున్సిపల్ చైర్పర్సన్ సురేందర్ గారు, కన్నప్రేమనాథ్ సురేందర్ గారు ఉన్నారు. అదేవిధంగా మండల అధ్యక్షుడు దొనకొండ నరసయ్య గారు ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీసీ రవి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాము. ఈరోజు గౌరవ మంత్రివర్యులు బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో మరియు భీమగల్ మున్సిపల్ కేంద్రంలో భీమగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మరియు మహిళలు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి గౌరవ మంత్రివర్యులు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ కేంద్రంలో కేక్ కట్టిజెస్ చేసి మరియు అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా నియోజకవర్గ కేంద్రంలో వేల్పూర్ మార్కెట్ కమిటీలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయబడ్డది. అన్ని కార్యక్రమాలు యువకులు మహిళలు ఉత్సాహంతో అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే తను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకు అందుతున్నాయి కాబట్టి సంతోషంతో ఉత్సాహంతో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మేము కూడా ఇప్పుడు అన్నగారిని అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని ముగించుకొని ఇప్పుడే వచ్చి అన్నగారిని కలిసి మేము కూడా అన్నగారికి ప్రత్యక్షంగా వారికి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ. బాల్కొండ అభివృద్ధి ప్రదాత, భీమగల్ మండలాన్ని మరి రాష్ట్రంలోనే ముందు తీసుకోబోతున్నటువంటి మా అన్న ప్రశాంతన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రామ గ్రామాన మరియు మండల హెడ్క్వార్టర్లో పెద్ద ఎత్తున మరి పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి హైదరాబాద్లో వారి క్వార్టర్స్కి వచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి మాతో పాటు భీమగల్ మండల ప్రజానీకం తరపున మరి ఈరోజు అన్న ప్రశాంతన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు
భీమగల్ మండలాన్ని అన్ని విధాల సంక్షేమంలో మరి అభివృద్ధిలో ముందుకుసుకుపోతున్నట్టు అన్న మరి ఆయురారోగ్యాలతో వందెండ్లు మరి చల్లగా ఉండాలని వారి ద్వారా భీమగల్ మండలం మరి మా కార్యకర్తలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి వారందరూ కూడా మరి కోరుకోవడం జరిగింది మరి ఆయన ఆయురారోగ్యాలతో మరి సంతోషంగా ఉంటూ మా అందర్ని కూడా అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి కోరుకుంటున్నాం జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న మా ప్రియతమ నాయకులు దైవ సమానులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ఈరోజు తన స్వగృహంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మా దైవ సమానులు మా బాల్కొండ ముద్దుబిడ్డ ప్రశాంత్ అన్న గారికి మా భీమగల్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్స్ అలాగే మా ప్రజల తరఫున అలాగే మా మండల ప్రజల తరఫున ఈరోజు అన్నగారి క్వార్టర్స్కి హైదరాబాద్కి వచ్చి విషెస్ తెలియపడం జరిగింది మేము ఈ బాల్కొండ కాన్సన్స్లో పుట్టడం అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే నిరుపేదలైన ఎవరైనా కానీ మాలాంటి కింది స్థాయి వ్యక్తులను కూడా ఈ స్థాయిలో తీసుకొచ్చి ఎంతో నలుగురికి పరిచయం చేసి అన్ని విధాలుగా అండదండుంటూ ఏదైనా లేదు ఇది కాదు అనే విధంగా అభివృద్ధిలో ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ అన్ని విషయాలలో కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నట్టు మా ప్రశాంత్ అన్న గారు ఇలాగే నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ప్రశాంత్ అన్న జై జై ప్రశాంత్ అన్న ఈరోజు దైవ సమానమైన నా రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ అన్న జన్మదిన వేడుకలు మన భీమగల్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ఘనంగా నిర్వహించుకొని వేల్పూర్ మార్కెట్ కమిటీలో రక్తదాన శిబిరం నిర్వహించుకొని జరిగింది అలాగే మా భీమగల్ మున్సిపాలిటీలో కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది మరియు ప్రతి వార్డులో కేక్ కట్ చేసి పండ్లు బిస్కెట్స్ అన్నీ పంపించేయడం జరిగింది మళ్ళా మాకు మా ప్రశాంత్ అన్న దొరకుడు చాలా అదృష్టం అన్నగారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేము మా భీమగల్ పట్టణ తరఫున మా భీమగల్ మున్సిపల్ తరఫున అందరం కోరుతున్నాము అలాగే మాకు ఇలాంటి నాయకుడు దొరకుడు మా బాల్కొండ కాన్స్టిట్యూన్సీకి అదృష్టం ఇక మా భీమగల్ పట్టణానికి కూడా చాలా అదృష్టం మాకు ఇలాంటి నాయకుడు దొరకుడు మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో అది మా అదృష్టం అన్నగారు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని జై ప్రశాంత్ అన్న జై ప్రశాంత్ జై బీఆర్ఎస్ గౌరవ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వేముల సురేందర్ రెడ్డి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరం అనంతరం హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్కి వచ్చి జిల్లా రెడ్ క్రాస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నియోజకవర్గంలోని యువత స్వచ్ఛందంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు అక్కడే అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే క్రిస్టియన్ డెవలప్మెంట్ ఫోరం బాల్కొండ నియోజకవర్గం ఫాస్టర్స్ కూడా అక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గంలో కని విని ఎరగనటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది మంత్రివారిల ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ కానీ చెక్ డ్యాంల నిర్మాణం కానీ భీమగల్ను మున్సిపాలిటీ చేయుట విషయంలో కానీ ఇంకా అనేకమైనటువంటి అడగక ముందే బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల యొక్క అవసరతలు తీరుస్తున్నటువంటి మంత్రి గారి పుట్టినరోజు అంటే బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఎంతో ఇష్టం అందుకే హైదరాబాద్ ప్రాంతానికి స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలు సంబరాలు ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్లో చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లా రెడ్ క్రాస్ తరఫున మంత్రివర్యులు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.